ఇప్పటికి టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. దేవదేవుని ఆశీస్సులతో టీటీడీ బోర్డు సభ్యురాలిగా అవకాశం దక్కిందని అన్నారు. తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని అన్నారు. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు మెంబర్ గా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నియమితులయ్యారు. మనతో పాటు మేడం ఉన్నారు. ఒకసారి మేడం నడికి మరిన్ని విషయాలు. మేడం, టీటీడీ బోర్డు మెంబర్ గా నియమితులయ్యారు, ఎలా అనిపిస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? తిరిగి ఆ దేవదేవుని సేవ చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మేడం, టీటీడీ బోర్డు మెంబర్గా అనేక సవాళ్ళు మీ ముందు ఉన్నాయి, వీటిలన్నింటినీ ఎలా అధిగమిస్తారు? ఇది చాలా మంచి బోర్డు. యాక్చువల్గా చైర్మన్ గారు, ఆఫీసర్లు, టీటీడీ ఆఫీసర్లు అందరితో అందరి సంరక్షణలో అన్నిటికన్నా ముఖ్యంగా ఆ దేవదేవుడే, ఆయన సంరక్షణ ఆయనే చూసుకోగలడు. కానీ మనము ఆయన సేవకులుగా తప్పకుండా మంచి మార్గంలో తీసుకెళ్తామని చెప్పి తెలుపుకుంటున్నాను. గతంలో సామాన్య భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కూడా మనం వింటా వచ్చాం. ఈసారి సామాన్య భక్తులకి ఎలాంటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? తప్పకుండా చైర్మన్ గారు, మెంబర్స్, ఆఫీసర్లు అందరం కలిసి సామాన్య భక్తులకి అందరికన్నా కూడా పెద్దపీట వేస్తామని చెప్పి మేము అందరము మాట్లాడుకొని తప్పకుండా చేస్తాం. గతంలో 40 మందితో ఉండేది ఈ యొక్క టీము కమిటీ, ఇప్పుడు 24 మందితో ఈ యొక్క కమిటీ వేశారు. దీన్ని ఎలా ఉండిపోతుంది మేడం? అసలు మామూలుగానే ఇంతకుముందు కూడా అలాగే ఉండింది, ఇప్పుడు అలాగే ఉంటుంది. అంటే ఇటు సామాన్య భక్తులకు కూడా పెద్దపీట వేయబోతామని కూడా ఇటు మేడం ప్రశాంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.